హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? నేను మీ ముందుకి ఒక ఈరోజు మీతోటి దేవుని వాక్యం పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. చిన్న స్టోరీ రూపంలో మీకు చెప్తాను. ఈ స్టోరీ చెప్పే ముందు చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధాత్మ తండ్రి, మీకే వందనాలు ప్రభు. ఇచ్చిన సమయం కొరకు వందనాలు ప్రభు. ప్రభా, పిల్లలకి ఒక మంచి స్టోరీ చెప్పడానికి తండ్రి నేను వాళ్ళ ముందుకు వస్తున్నాను. ప్రభా, మీ చిత్తం అయితే నాకు సహాయం చేయండి. మీ కృపను చూపించుకో. సరే పిల్లలు, ఈ స్టోరీ చాలా బాగుంటుంది, జాగ్రత్తగా వినండి, ఓకేనా? అయితే ఒక ఊరిలో ఒక నాన్న మరి వాళ్ళ బాబు ఇద్దరు ఉండేవారంట. అండ్ వాళ్ళ మమ్మీ, ఈ ముగ్గురు మాత్రం ఉండేవారు. అయితే ఎక్కువగా వాళ్ళ మమ్మీ ఏంటంటే ఇంట్లో పనులు చూసుకుంటూ ఆ కాన్సన్ట్రేషన్లో ఉండేవారు. నాన్నతోటి ఎక్కువగా బాబు ఉండేవాడు అన్నమాట. ఎక్కువగా ఏది కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా కూడా నాన్న నాన్న నాన్న. మనం కూడా ఎక్కువగా కదా డాడీ డాడీ అని అడుగుతూ ఉంటాం కదా. ఎందుకంటే అమ్మ ఇంట్లో అన్ని పనులు చూసుకుంటారు కాబట్టి మనం అమ్మని అడగటం తక్కువ, డాడీని ఎక్కువగా అడుగుతూ ఉంటాం కదా. సో అలాగే బాబు కూడా ఎక్కువగా వాళ్ళ డాడీతోటి అటాచ్మెంట్ ఎక్కువ అంట. అయితే వాళ్ళ నాన్న ఇక్కడ ఉండేవారు కాదు, ఆయన వేరే ప్రదేశంలో ఉంటారనమాట. సో బాబు చాలా చిన్నోడు వల్ల వాడికి సీజన్స్ తెలీదు. మనకి సీజన్స్ ఉన్నాయి కదా, 4 సీజన్స్ ఉన్నాయి కదా మనకి. సో మరి పిల్ల బాబుకి సీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేంత, వాడికి గుర్తు పెట్టుకునేంత జ్ఞానం కూడా బాబుకి లేదు. కాబట్టి వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, నాన్న నేను ఇలా ఊరు వెళ్తున్నాను, నేను వెళ్ళే తర్వాత ఇప్పుడు చూసావు ఇక్కడ మనకు ఒక చెట్టు ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్లో చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మొత్తం చక్కగా ఈ గ్రీన్ కలర్ లీవ్స్ అన్నీ కూడా యెల్లో కలర్ అయిపోయి, యెల్లో కలర్ లీవ్స్ అన్నీ కూడా నేల మీద రాలిపోయి తిరిగి మరలా ఫుల్గా గ్రీన్గా చిగురించే టైంకి నేను మరలా వస్తాను నాన్న అని చెప్పేసి అని బాబుకి చెప్పడం జరిగిందంట. సో వాడు ఎలా గుర్తుపెట్టుకున్నాడంటే, అయితే ఆ ట్రీని రోజు చూస్తుండేవాడు అనమాట. మనం చూస్తాం కదా, మనకి చాలా సీజన్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రెయినీ సీజన్, ఆటమ్, ఇలా మనకి 4 సీజన్స్ ఉన్నాయి కదా. సో ఇలాగా ఆ స్ప్రింగ్ సీజన్, ఆటమ్ సీజన్ అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే తెలుసు కదా మీకు, ఇది లీవ్స్ అన్నీ రాలిపోతూ ఉంటాయి కదా. తర్వాత సీజన్ మారిన తర్వాత మళ్ళీ కొత్త లీవ్స్ చిగురిస్తూ ఉంటాయి కదా. అలాగా ఆ బాబు ఇంకేంటంటే గ్రీన్ కలర్ చెట్టుని రోజు వాళ్ళ నాన్న చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి రోజు వెళ్ళి ఆ చెట్టుని చూస్తూ ఉండేవాడు. ఓ ఇంకా గ్రీన్గా ఉంది, ఓకే, అయితే డాడీ రావడానికి చాలా టైం పడుతుందని. అలా 2-3 నెలలు గడిచిన తర్వాత లీవ్స్ కాస్త ఎల్లో అవటం మొదలుపోయాయంట. ఓ అబ్బా, గ్రీన్ కలర్ లీవ్స్ ఎల్లో అవుతున్నాయి, గుడ్ గుడ్ అనుకున్నాడంట. అలా ఎల్లో అవటం, ఎల్లో అవటం, ఎల్లో అవటం అలా మొదలయ్యిందంట. మళ్ళీ ఒక 3-4 మంత్స్ తర్వాత ఎల్లో కలర్ లీవ్స్ కాస్త ఏమవుతున్నాయి, మెల్లమెల్లగా రాలిపోవడం మొదలయ్యాయంట. అబ్బా, అయితే రాలిపోవడం మొదలవుతున్నాయంటే మా నాన్న వచ్చేస్తాడనమాట, తొందరగా వచ్చేస్తాడనమాట. అయితే నాన్న వచ్చే టైం దగ్గరికి వచ్చిందనమాట అని చెప్పి బాబు అనుకుంటా ఉండేవాడంట. అలాగా మొత్తం చెట్టుకున్న లీవ్స్ అన్నీ కూడా కింద పడిపోయాయంట, మొత్తం ఎల్లో కలర్ లీవ్స్ అన్నీ కూడా ఊడి కింద పడిపోయాయంట. అయితే అనుకున్నాడంట ఆ బాబు, అనుకున్నాడంట, అయితే మా నాన్న వచ్చేసే సమయం దగ్గరికి వచ్చేసింది, ఎస్ వెరీ గుడ్, నేను రెడీగా ఉండాలి, మా నాన్నతో బయటకు వెళ్ళాలి, మా నాన్నతో ఏదైనా కొనిపించుకోవాలని అనుకుంటా ఉన్నాడంట. అయితే మెల్లగా ఎల్లో కలర్ లీవ్స్ కూడా పడిపోయి అంతా తుడిచిపెట్టుకుపోయి మళ్ళా 4 మంత్స్, 3-4 మంత్స్ తర్వాత చిన్న గ్రీన్ కలర్ చిగురు రావటం మొదలయ్యిందంట. మొదలవుతుంది అనగానే, ఏ మా నాన్న వచ్చేస్తాడు, అయితే కొన్ని రోజుల్లో వచ్చేసరికి చాలా సంతోషంతో బాబు ఇంకా పూర్తిగా రోజంతా చెట్టు దగ్గర ఉండడం మొదలు పెట్టాడంట. ఇంకా ఎప్పుడైతే ఆ చిగురు రావటం మొదలైంది, అలా మొత్తం ట్రీ అంతా చిగురు రావడానికి మరలా 4 మంత్స్ పట్టిందంట. పట్టేటప్పటికి అనుకున్నాడంటే, ఎస్, చెట్టు అంతా తయారైపోయింది, అంటే మా నాన్న వచ్చేస్తాడనమాట అని అనుకున్న నెక్స్ట్ డేకి వాళ్ళ నాన్న తెల్లవారయ్యేటప్పటికి ఊరు వచ్చేసాడంటే ఇంకా చాలా ఆనందపడిపోయాడంటే, ఎంత సంతోషపడ్డాడంటే, అసలు అమ్మో మా నాన్న నా కోసం వచ్చాడు, మా నాన్న వచ్చేసాడు, చెప్పినట్టే మా నాన్న మాట ఇచ్చినట్టే మా నాన్న తిరిగి వచ్చాడంటే, అమ్మా నాన్న వచ్చాడు, అమ్మా నాన్న వచ్చాడు అని చెప్పి పరుగును పరుగును వెళ్ళి చూపించి వాళ్ళ నాన్నను లోపలికి తీసుకెళ్ళి ఎంతో సంతోషపడ్డాడంట. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనము మన పరలోకపు తండ్రి కోసం ఆయన 2వ రాక అక్కడ వస్తుందని అంటున్నారు కదా, అందరికీ తెలుసు కదా 2nd కమింగ్ వస్తుందని, 2nd కమింగ్ వస్తుంది, మనం అందరం రెడీగా ఉండాలని, ఎన్నో సూచనలు వస్తున్నాయి కదా, యుద్ధాలు జరుగుతాయని, తర్వాత రకరకాల వ్యాధులు వస్తాయి, జబ్బులు వస్తాయి, వీటికన్నిటికీ సూచనలు అంటే మనం రెడీగా ఉండాలి, మన ఆత్మని రెడీగా ఉంచుకోవాలి అని చెప్పేసి అని చాలామంది పాస్టర్ గారు చెప్తున్నారు కదా మనకి. అంటే ఇన్ని జరుగుతున్నాయంటే మనం ఎంత రెడీగా ఉండాలి. మరి మన సొంత నాన్న ఇహలో
పరలోకపు తండ్రి మన నాన్న మన కనిపించిన నాన్న మనని అంతా మనం వెయిట్ చేస్తున్నప్పుడు మన సృష్టించిన సృష్టికర్త కోసం మనం ఎంతగా వెయిట్ చేయాలి పిల్లలు చెప్పండి కదా మనం వెయిట్ చేయాలి కదా మరి ఎంతమందిలా వెయిట్ చేస్తున్నారు నిజంగా మీరు వెయిట్ చేస్తున్నారు నేనైతే వెయిట్ చేస్తున్నాను మరి మీరు వెయిట్ చేస్తున్నారా మీరు కూడా అలా వెయిట్ చేయాలి ఎందుకంటే మనము ఆయన రాకల్లో ఎత్తబడేటట్టు ఉండాలి మనం అందిదప్పించి ఇక్కడ ఉన్నామనుకోండి సైతానుతోటే మనం ఉండిపోతాం కదా అప్పుడు మనం ఆయనతోటి వెళ్ళినప్పుడు తండ్రి మరి నీకు ఒక తెల్లంగి నాకు ఒక తెల్లంగి అని ఒక పాట నేను యూట్యూబ్లో పెట్టాను నేను ఆ పాటని లింక్ నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను కంపల్సరీగా చూడండి అలా మనకి ఏంటంటే మనము ఇక్కడ మనం చేసిన మంచి పనులకి మనకు అక్కడ కిరీటం వస్తుంది కదా జీవ కిరీటం ఆ జీవ కిరీటం మరి పొందుకోవాలంటే మీకు ఇంట్రెస్టా నాకైతే చాలా ఇంట్రెస్ట్ మరి మనం చేసిన మంచి పనులకి ఏంటంటే వజ్రాలన్నీ పెట్టుంటాయట అలాంటి జీవ కిరీటమున పొందుకునేటట్టుగా ఉండాలన్నమాట నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్ నీకొక కిరీటం నాకొక కిరీటం దైవ పిల్లలకు కిరీటం నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్ ఇది పిల్లలు పాట ఇది ఏంటంటే నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము ఆయన కోసం మనం వెయిట్ చేసినప్పుడు మన తండ్రి కోసం మనం ఎంతగా వెయిట్ చేస్తున్నాం అలాగే మన పరలోకపు తండ్రి కోసం ఎస్ తండ్రి వచ్చేస్తారంటే ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి ఇన్ని వ్యాధులు వస్తున్నాయి ఇన్ని బాధలు వస్తున్నాయి ఇంత ఇలాంటి కండిషన్స్లో మనం ఉంటున్నామంటే తండ్రి మన కోసం వస్తున్నారు అని మరి ఒలివ చెట్టు చిగురిస్తుందని ఇవన్నీ సూచనలు అనమాట అంటే ఆయన వస్తున్నారు అనే సూచనలు దగ్గరికి వస్తున్నారు అనే సూచనలు మనం ఎప్పుడూ కూడా మనం ఆ గుర్తు తెచ్చుకొని రెడీగా ఉండాలి అంతే తప్పించి అందరూ ఎప్పటి నుంచి చెప్తున్నారులే అలాగే చెప్తారులే ఎప్పుడో వస్తారులే అలా మనం ఇప్పుడు ఉండకూడదు ఓకేనా పిల్లలు మరి మీరందరూ మంచి సండే స్కూల్ పిల్లలు కదా మనమందరం కూడా ఆయన రెండవ రాకడ కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట మరి స్టోరీ మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ